లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరికి వారు తమ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు? విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్లో చూద్దాం. ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అయితే దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి తెలుసా తెలియదా? దక్షిణ నియోజకవర్గం ప్రజలు వంశీకృష్ణ యాదవ్పై ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు? మరి కొద్ది రోజుల్లో ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వంశీకృష్ణ యాదవ్ గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లాగుంది? దక్షిణ నియోజకవర్గం ప్రజలు వంశీకృష్ణ యాదవ్ని ఆదరిస్తారా? ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? దక్షిణ నియోజకవర్గ ప్రజలు వంశీకృష్ణ యాదవ్, జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్పై ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు? అయితే ప్రస్తుతం ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వంశీకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానికులు కాదు. ఆయన బేసికలీ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు. సో ఇక్కడ ఈస్ట్లోకి వచ్చారు, ఈస్ట్లోని అక్కడ సమస్యలు తెలుసుకున్నారు, అక్కడ ఓడిపోయినారు, ఇప్పుడు సౌత్కి వచ్చారు. సౌత్లో కూడా రేపు పొద్దున్న జనాలు తీర్పిస్తారు. సో బేసిక్గా ఆయనకి సమస్యలు అంటూ పెద్ద అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సౌత్లోని, అక్కడ ఈస్ట్లోని. ఆయన ఏంటి అంటే ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ఆయన పార్టీలు మారుతూ ఆయన ఒక ఈ అంటే లైక్ అంటే ఏం చెప్తాం, ఆయన ఒక పార్టీలు మారుతూ ఆయన ఇక్కడ ర్యాప్ పెంచుకుంటున్నారు, కానీ అంతగా ప్రజలైతే మద్దతు తెలపరని నా ఇది. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే స్థానికులకి మనం మద్దతు తెలుపుతాం, కానీ ఎక్కడి నుంచో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మేము పోటీ చేస్తాను, డబ్బులు ఖర్చు పెడతాను అంటే మేమైతే మద్దతు తెలపడానికి అయితే మేము రెడీగా లేరు. స్థానికులు ఎవరు గెలిచే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ సార్, ఎందుకంటే రాజకీయ పరంగా ఏంటంటే ఎవరు మన స్థానికులు, ఎవరు మనకు మంచి చేస్తారు అనేదేకే కాన్సెప్ట్ చూస్తాం, కానీ ఆయన వస్తారా, డబ్బులు పంచుతారా అని చెప్పేసి అయితే పెద్దగా మద్దతు అయితే తెలపరు స్థానికులు. మా ఇక్కడ ఏంటంటే మా వర్గంలో ఏంటంటే మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మేము గెలిపించాలని చూస్తాం, వాళ్ళకి మేము ఓటేస్తాం. మా మంచి చెడ్డలు ఎవరు చూస్తారో వాళ్ళే మాకు ఏదైనా అన్ను. మా లోకల్లో మాత్రం ఇప్పటికి వచ్చి అతని పేరు తెలియలేదు. అంటే మాకు తెలియదు కాబట్టి మా అభిప్రాయం చెప్పడానికి కూడా మేము ఏం చెప్పలేము సార్. అతను ఏంటనేది ఎప్పుడు మాకు వచ్చి సేవగానే ఏదైనా మాకు ఏ పరంగా మాకు అతను అందుబాటులో లేరు కదా. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు ఆ పేరు వింటున్నాము, మరి అలాంటప్పుడు అతని గురించి మేము అభిప్రాయం చెప్పాలన్నా తెలియదు కదా. ఆయన ఎలా స్థానికులు అవుతారండి? ఎక్కడో వైసీపీ పార్టీ ఇవ్వలేదని, వైసీపీలో వానికి సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆయన పోటీ చేస్తున్నారు జనసేన తరపున. ఆయన మళ్ళీ మాకు ఎలా వాస్తవ్యం ఇక్కడ స్థానికుడు అవుతారు? ఆయనకు అసలు మా గురించి తెలియదు. మేము కూడా ఎప్పుడు ఆయన మాట పేరు వినలేదండి. ఈ మధ్యకాలంలోనే వింటున్నాం మేము అతని పేరు. ఆయనకి మేము ఎలా ఓటు ఇవ్వగలం? మా బాధల్లో ఎవరైతే ఉన్నారో, మా సమస్యలు ఎవరైతే ఉన్నారో ఆయనకే మా ఓటు, ఆయన్నే మేము గెలిపించుకుంటాం. ఎవరంటే లోకల్గా చాలా బలమైన ప్రజల్లో ఉన్న నాయకులు, ఆ నాయకుడికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది మొదటి నుంచి కూడా. అదే ప్రజలకు సేవ చేసి ఎడ్యుకేషన్ అయినా వివిధ రంగాల్లో విద్యార్థులకు సొసైటీకి సేవ చేసిన వ్యక్తికి అయితే మేము మొదటి నుంచి మద్దతు ఇస్తున్నాం మేము అందరం కూడా. అయితే ఇప్పుడు వేరే కాన్స్టిట్యుయెన్సీ, వేరే నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని మేము గెలిపించడానికి అంత సముఖంగా మేము లేము. వేరే నియోజకవర్గం నుంచి ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టి దానికి ఇది చాలామంది దీన్ని అంగీకరించట్లేదు. నాకు కూడా ఇష్టం లేదు.